ఆడకుంటారు తగిన ఊత వయసు ఎదిగింది తండ్రి గారు అనుకుంటున్నాడు. నా కూతురు 18 వయసుకు వచ్చింది, ఆడకుంటు రకరంగా అందు వచ్చింది. నాకు 18 వయసులో ఉన్న నా గారాల కూతుర్ని నాకున్నటువంటి 7 అంతస్తుల ఉద్యోగంలో ఒంటరిగా పెంచకూడదు. ఒంటరిగా పెంచామంటే ఆడకూతురు మనసులో లేనిపోటీ ఎడబాటు వస్తాది, అటువంటి ఏడబాటు రాకూడదని తండ్రి గారు 7 సిలబస్సులు ఇచ్చాడు. అమ్మా ఇదిగో 7 అంతస్తుల ఉద్యోగంలోకి 7 సిలబస్సులు ఇస్తున్నాను, ఏ ఉద్యోగంలో కావాలంటే ఆ ఉద్యోగంలో సిలబస్సులతో వాడుకోమన్నాడు. గారాల కూతుర్ని పద్మాదేవిని 7 సేవతులతో 7 అంతస్తుల ఉద్యోగాలుగా పంపించాడండి. పద్మాదేవి పౌరా పద్మాదేవి 7 సేవతులతో 7 అంతస్తుల ఉద్యోగాల్లో ఆడుకుంటుందండి. అయితే అవతార పురుషుడు కర్ణ జన్ముడు శ్రీనివాసు అంటున్నాడు తల్లిగారిని, అమ్మా నీకు నేను పెంపుడు కొడుకుగా పెరుగుతున్నాను, నేను పెరిగి పెద్దవాడిని అయ్యాను, నేను ఉద్యోగాలు కొడుకు ఆటకెళ్తాను అంటున్నాడు. సరేనన్న నువ్వు శ్రీనివాసుడు, నువ్వు కర్ణ జన్ముడురా, కోరికైనాలకి వెళ్ళొద్దు. ఎక్కడికెళ్తావంటే అమ్మా సరేనాన్న నువ్వు కోరికైనాలకి వెళ్ళకుండా ఉద్యోగాల వాళ్ళకెళ్ళి వజ్రాలు ఉట్టబట్టుకెళ్ళు. ఏంటి ఉద్యోగాల వాళ్ళకెళ్ళు, నేను వద్దట్లేదు. వెళ్ళేటప్పుడు వజ్రాలు పుట్ట పట్టుకెళ్ళి వజ్రాలు పుట్టుండా వర్గంలో ఉన్న పూలు కోసం వచ్చి శ్రీనివాసు పాదాల దగ్గర పెట్టుకుని పూజ చేసుకుందామన్నది. నాకు డబ్బు ధనం వద్దురా నాన్న, డబ్బు ధనం లేకపోయినా పరమేశ్వరుడు ఉంటే అన్ని ఉన్నట్టేరా, ఆ శ్రీనివాసు దయ ఉంటే అన్ని ఉన్నట్టేరా అని తల్లిగారు ఉద్యోగాల వాళ్ళకెళ్ళి పూలు కోసురామందట. తల్లిగారు మాటల శ్రీనివాసుడు కాశ్మీరాల్లో కృష్ణకు తోరం గుర్తుకొచ్చిందట శ్రీనివాసుడికి. అవతార పురుషుడు కాదండి, కృష్ణ అవతార గుర్తు రాగానే ఎండి పిల్లంగోరో ఎలలు తేడా, పిల్లంగోరో పాటలాడేరా, ఒరే పన్న చెట్లకేడు పైడు, ఒరే పైడా రాగాలమ్మా వచ్చింది. పన్న చెట్టుకి పడి రాగాల పాటలు పాడుతుంటే పాడిన పాటల్ని ఉయ్యాల జంబాలు ఊగుతున్న పద్మాదేవాలకు ఇచ్చిందండి. 7 గడియాలు మూర్చబోయిందట. 7 గడియాలు మూర్చబోవడం అంటే ఆడవారు మనసులో ఉన్నమాట ఎదురు వారు చెప్పేదాకా మనసులో దాచుకోలేంట, మనసులో ఉన్న తగ్గదంట. ఆ శ్రీనివాసుడు పరమేశ్వరుడు ఆడవారికి ఇచ్చిన మంచి వరం అండి. అయితే ఆయన పద్మాదేవి మనసులో ఎంతో ఆదరణ ఉంది, కానీ దాచుకోలేకపోతుంది. శ్రీనివాసుడికి మనసులో ఆదరణ ఉంది, అలా వదిలిపార్చుకుంటున్నాడు. కానీ పద్మాదేవి మనసులో మాట దాచుకోలేక, ఓ మహారాజా మీరు ఎవరండి, ఇది ఉజ్జానం అవ్వండి, ఈ ఉజ్జానం మీరు రాకూడదే, ఇది ఆడవారుండేటి ఉద్యానవనం. రాజా మీలాంటి మగవారు రాకూడదండ,
ఉజ్జానం అంటే ఆడవారంటే ఉజ్జానం అనమండి ఇది. మీలాంటి మగవారు రాకూడదు, వచ్చారు కనుక ఏ బ్రహ్మదేవుడో మన జోడు కలిపాడేమో. ఏమండి మీరు ఎవరు ఏ పనులు చెప్పరాదా? శ్రీనివాసుడు అన్నాడు, అయ్యయ్యో నువ్వు అడిగేవాడిని చెప్పేస్తానేమిటి, నేను మొత్తం అడిగట్టే మగవాణ్ణి, నువ్వు ఏ తెలుగన్నా పెట్టుకో చెప్పు అనగానే, ఏమండి నేను ఆడ శ్రీనా, నేను చెప్పాలా? సరే నేనే చెప్తానులే, తర్వాత నేనే చెప్తానులే, ఇది నారాయణ వరం అండి. మహారాజు గారు ఆకాశ రాజు గారు నా తండ్రి గారు, నా తల్లి పేరు ఉదరణీదేవి, నేను లేక లేక కలిగిన ఏకైక ఒక్కగాన కూతురండి, నా పేరు పద్మాదే ఉన్నది. నువ్వేనా ఏడు నారాయణలో అందాల మేడలో పెరుగుతున్న మహారాణికి నువ్వేనా చిన్నరానా? నేను మేపలు ఎవరు అనుకున్నావే, నాది నారాయణవనమే, నేను మగరాజే పెంపుడు కొడుకునే అండి, ఇది నారాయణవనమేనా? అయ్యయ్యో ఏ బ్రహ్మదేవుడు మన జోడు కలుపు, మీకు పెళ్ళైందంటే పద్మాదేవి ప్రేమించదని కాళహస్తిముడు అంటాడు. నేను అవతార పురుషుణ్ణే, ఈ అవతారంలో నాకు ఇంకా పెళ్లి కాలేదన్నాడు. అనగానే ఏమండి మీకు పెళ్లి కాలేదు, నాకు పెళ్లి కాలేదు, ఏ బ్రహ్మదేవుడు మనమయంత్రం కూడా పెళ్లి కాలండి, చేతిలో చేసుకున్నారు గంగతో కొట్లేసుకుని ఎవరింటికా సాగిలిపోతున్నారు. సాగిలిపోవడం బాగానే ఉందండి, శ్రీనివాసు పద్మాదేవి బాగా ప్రేమించుకున్నారు, ఎవరింటికా వెళ్ళిపోతున్నారు. కానీ పద్మాదేవి కూడా ఆయనంటే పద్మాదేవి కూడా ఉన్న మహానుభావుడు ఆనాడు అనుకున్న మాట మాట ప్రకారంగా అవతారం ఇస్తున్నాడు. అంటే పద్మాదేవి ప్రేమించిన శ్రీనివాసుడు పద్మాదేవి కూడా ఏడు సిరిపొత్తులు ఇచ్చాడు కదా తండ్రి గారు, మన పెరుగు లేనప్పుడు మన అమ్మాయి గారు ప్రేమిస్తుందని ఏడు దాసులు ఏడు రాళ్ళు తీసి ఆ శ్రీనివాసుని గిటేసి కొట్టు శ్రీనివాసుని గట్టి పెట్టుకుంటుందో దాసిగాంతలు చూసి ఆ దాసిగాంతలు కొట్టగానే పద్మాదేవి తడుతుందటారా, మీ అత్తింటి ఆశలు అడిగండి పోనా, మీ పుట్టింటి ఆశలు దూరమైపోనా, ఆ మహారాజుని మీరు ప్రేమగా ప్రేమించలేదంటే మనసారా మాట్లాడలేదు కదంటే మీరు కొడతారా, మీ అత్తింటి ఆశలు అడిగండి పోతాయి, మీ పుట్టింటి ఆశలు దూరం అయిపోతాయి అన్నాడట. నాకెందుకులే వాళ్ళు ఏమనుకుంటే నాకెందుకు అనుకున్నాడా, శ్రీనివాసుడు ధర్మపుత్రుడు, ఎక్కడ ధర్మ అని అక్కడ పంచి పెడుతున్నాడు. దేవి ఇది కలియుగమే, కలియుగలో ఇలా నీకు దాసులు అయ్యారు, ఆనాడు కలియుగలో నేను కృష్ణవతంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏడుగురు గొప్ప స్త్రీలే, నేను ఎలాంటి జరకం ఆడుతుంటే వాళ్ళు చీల పట్టుకెళ్ళిన చెట్టు కొమ్మిది దాచాను, వాళ్ళ అవతారంలో ఆ వరం ఇలా తీర్చుకుంటున్నారు, వాళ్ళు ఏమనకే అలా ఎవరికైనా సాగిలిపోయారు. అమ్మాదే కుటుంబంలో కడుపు పోయి తల్లిగారు చూడండి శ్రీనివాసుని, ఒరే నాన్న నువ్వు కుటుంబం చూసావా?